రంగారావు గారు, నాకు చాలా ఆనందంగా ఉంది. హెచ్చుతగ్గులు పట్టింపులు లేకుండా పిల్లల మనసుల్ని అర్థం చేసుకునే మీలాంటి వారు నూటికి ఒక్కరుంటారు. రాజయ్య గారు, మీకు మీ అబ్బాయికి నేను ముందుగా ఒక విషయం చెప్పాలి. సెలవివ్వండి. నా కూతురు జయకు పెళ్ళయ్యాక నా ఆస్తిలో చిల్లు గవ్వ దక్కదు. కట్టు బట్టలు ఏవో రెండు మూడు నగలతో మీ ఇంటికి వస్తుంది. మీరే ఉద్దేశంతో చెప్తున్నారో నాకు అర్థమైంది. నేను ప్రేమించేది జయని, మీ లక్ష్యాన్ని కాదు. నేను చేపట్టదలచింది ఆమె చేతిని, మీ ఐశ్వర్యాన్ని కాదు. కట్టుకున్న చీరతో పెట్టుకున్న బొట్టుతో జయ నా జీవితంలో అడుగుపెడితే చాలు. కంగ్రాచ్యులేషన్స్. ఈ టెస్ట్ లో కూడా నువ్వు పాస్ అయ్యావు. ఏమిటి మీరు అనేది? నా ఆస్తి మీద ఐశ్వర్యం మీద ఆశ లేని మనిషైన అల్లుడు కావాలని కోరుకున్నాను. ఆ కోరిక తీరింది. రాజయ్య గారు, మీరు ముహూర్తాలు పెట్టి నాకు తెలియజేయండి, నేను పెళ్లి ఏర్పాట్లు చేస్తాను. అలాగే బాబు. అమ్మా జయ. ఏంటన్నా? చాలా రోజులుగా నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న రాజాగారి అబ్బాయి ఫోన్ చేశాడమ్మా. మీరేం చెప్పారు? మా అమ్మాయికి వేరే సంబంధం నిర్ణయం అయిపోయింది, మమ్మల్ని వదిలేయబోయా అన్నాను. ఆ మాట మీ అమ్మాయి చెప్తే గానీ నాకు నిర్ధారణ కాదంటున్నాడు. ఆ మాట ఏదో కాస్త ఫోన్లో నువ్వే చెప్పమ్మా. హలో, నేను జైన్ మాట్లాడుతున్నాను. చూడండి, నేను మరో మనిషిని పెళ్లి చేసుకోబోతున్నాను. ఇక మీదట నాకు ఫోన్ చేయడం, నా గురించి ఆలోచించడం మానేయండి. విన్నావుగా, ఎప్పుడైనా నమ్ముతావా? ముహూర్తాలు పెట్టుకుంటామని వారు వెళ్ళారు. మా జీవితం పూలవాటల్లా సాగిపోతుందని ఎన్నో కలలు కన్నాను, కానీ కృష్ణ నాకు కనిపించలేదు. ఒకరోజు నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. చూడమ్మా, అతను కనిపించకుండా పోయిన ఈ 15 రోజుల నుంచి నువ్వు ఇలా మౌనంగా దిగులుగా ఉండటం నాకేం బాగలేదమ్మా. నాన్న, నేనేం చేశానని నన్ను ఇలా మోసం చేశాడు? అతన్ని ప్రేమించడమే నువ్వు చేసిన తప్పమ్మా. నీ ఆస్తి మీద కన్నేసి అతను నిన్ను ప్రేమించినట్టు నటించాడు. అతన్ని పరీక్షిద్దామని నేను చెప్పిన అబద్ధాన్ని అతను పూర్తిగా నమ్మాడు. ఆస్తి రాని నిన్ను చేసుకోవడం అనవసరం అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. డబ్బును మాత్రమే ప్రేమించే దుర్మార్గుడు. అతన్ని మర్చిపోతల్లి. ఆ రాజాగారి అబ్బాయితో మాట్లాడి ఎలాగో. వద్దు వద్దు నాన్న, ఇప్పట్లో పెళ్లి వద్దు, ఆ ప్రసక్తి వద్దు. మంచివాడని నేను నమ్మిన కృష్ణ నన్ను మాయ చేసి వెళ్ళిపోయాడు. నా స్నేహితురాల వలన అతను ఇక్కడ ఉన్నాడని తెలిసింది. అతన్ని కలిసి నాకెందుకు అన్యాయం చేశాడో నిలదీసి అడగాలనుకున్నాను. ఇక్కడికి వచ్చి మిమ్మల్ని చూసి కృష్ణాను భ్రమపడ్డాను. ఇంతవరకు చట్టం దృష్టిలోనే వాడు నేరస్తుడు అనుకున్నాను. ఇప్పుడు నమ్మిన ఆడపిల్ల దృష్టిలో కూడా వాడు నీచుడు, నేరస్తుడు. ఏమండి, మిమ్మల్ని ప్రేమించే సుజాతతో మీరే కృష్ణ అనుకుని మీ ప్రేమ మోసం వంచనా నిందిస్తూ మాట్లాడాను. ఆవిడికి నిజం అంతా చెప్పి మన్నించమని అడగాలి. అవును, సుజాతకి విషయం తెలియనివ్వాలి. వెంటనే మీరు ఫోన్ చేసి ఆమెను రమ్మని చెప్పండి. అలా మనసు చెదిరిన స్థితిలో రాజాను చూసి కృష్ణ అనుకున్నాను. నన్ను మర్చిపోయి మీతో తిరుగుతున్నాడన్న బాధతో మిమ్మల్ని కలిసి ఆ రోజు అలా మాట్లాడాను. దెబ్బతిన్న మనిషిగా మీరు మరో మనిషి దెబ్బతినకూడదని నన్ను హెచ్చరించారు. ఇందులో తప్పే ఉందండి. మీ కథ వింటుంటే ఆడపిల్ల అమాయకత్వం, మగవాడి మోసం స్పష్టంగా తెలుస్తున్నాయి. మీకు అన్యాయం చేసిన అతన్ని క్షమించకూడదు. అవును, మనకి పోలీసులకి దొరకకుండా తిరుగుతున్న కృష్ణని ఎలాగైనా సరే మన దగ్గరికి వచ్చేలా చేయాలి. దానికి నేను ఒక ప్లాన్ చెప్తాను. డిటెక్టివ్ ఎప్పుడు కూడా రెండు రోడ్లు జంక్షన్ ని కాదుకుని కూర్చోవాలి. ఒకే రోడ్డు నమ్ముకుంటే ఇంకో రోడ్డు దగ్గర వెళ్ళిపోవచ్చు. అంచేత డిటెక్టివ్లు ఒక గంటతో ఈ రోడ్డుని, ఇంకో గంటతో ఆ రోడ్డుని గమనిస్తేనే గాని గోల్డ్ మీద పట్టుకోలేరు. సార్, మీకు బుర్ర ఉంది. వీడేవుడు డిక్కీలో దిగుతున్నాడు. ఇప్పుడు దొంగ ఉంటాడు. చేతి నిండా బంగారు పుంగరాలు, వీడే గోల్డ్ మ్యాన్ అయి ఉంటాడు. వీళ్ళు అటాకింగ్ అని క్యాష్. వీడేవుడు మన ఇంట్లోకి దిగుతున్నాడు. మన ఇంట్లోకి దిగారే? మంచి గాడి నిద్రలో ఉంది. పక్కన పడుకుని దుప్పటి కప్పుకుంటే
మూడు పెళ్ళాంకులు వదిలేస్తారు. ఏమిటి, డిటెక్షన్ మానేసి ఇలా వచ్చారు? అమ్మో, బుగ్గ కూడా అదిలుతున్నారు. సరస్సు ముంచుకొచ్చేసింది. అదేమిటి, నేను ఇక్కడే ఉండి డిటెక్షన్ చేస్తున్నాను, లోపలికి సిలిప్ చేస్తుంటుంది ఏమిటి? నేనేం చేయకుండా కానీ పెడతానుండు. నేనే నీ మొగుడి. నువ్వు తప్పించుకోలే గోల్డ్ మ్యాన్. అందులో గుళ్ళున్నాయా? ఇందులో గుళ్ళు ఎవరు ఎవరు చెప్పారు? బ్రెయిన్ థాట్, బ్రెయిన్ థాట్. ఏమిటి కేకలు, రోడ్డు మీకు పడుతున్నా, ఏం జరుగుతుంది ఇక్కడ? కానిస్టేబుల్ గారు సమయానికి వచ్చారు. గోల్డ్ మ్యాన్ కనే పట్టుకోండి. గోల్డ్ మ్యాన్ వాడే ఈ కానిస్టేబుల్ సుందరయ్యకి మీరే చెప్పేది. ఎవరు దొంగలో మా తల్లి తెలుసు. ఈ వేషాలను బట్టి చూస్తే నువ్వే దొంగ. చూసారా, చూసారా, కంగారు పడిపోతున్నాడు. కానిస్టేబుల్ గారు ముందు అత్యంతగా బట్టలు పెట్టి చెక్ చేయించండి. సిస్టర్ ముందా కోర్టు. నేను ఈ కోర్టు తీయలేనండి. ఈ దేహం మీద అలా తిరిగి జీర్ణమై పోవలసింది ఈ కోర్టు. చూసారా, చూసారా, గోల్డ్ మ్యాన్ వాడే. కానిస్టేబుల్ గారు ముందు అత్యంతగా స్టేషన్ తీసుకెళ్ళండి. సుందరయ్యకు కోపం తెప్పించవద్దు, మర్యాదగా కోర్టు విప్పు. అయ్యో, నేను కోర్టు తీయలేనండి. తీసే మీరే బాధపడతారు. పైగా ఎదురుకుంటా మా ఫ్యామిలీ లేడీస్. కోర్టు విప్పుతావా, స్టేషన్ తీసుకెళ్ళమంటావా? మళ్ళీ స్టేషన్ లేదు కండి విప్పడం. అవి విప్పేదేదో ఇక్కడే విప్పుతాం. కోర్టు తీయాలంటే కోర్టు చేయండి. కోర్టు తీయాలంటే కోర్టు. న్యాయానికి చోటు లేదండి ఈ లోకంలో. న్యాయానికి చోటు లేదు. చోటు ఎక్కడుంది? చోటే ఉంటే కోర్టు తీస్తారండి. ఏమిటా పేదరికం అండి? మిగతా కొనుక్కునే డబ్బులు లేక కోర్టు వేసుకుని తిరుగుతున్నాం. కానిస్టేబుల్ గారు, మీ కోరిక తీరిందా? మీ కళ్ళు చల్లబడ్డాయా? అనవసరంగా మా ఆయన నలుగురిలో అవమానపరిచారు. ఏమిటమ్మా ఇలాంటి చుద్ర స్థితి చూడాల్సి వస్తుందని చుద్రయ్య కలగన్నాడా? సార్, దేనికైనా బ్రెయిన్ ఉండాలి. ఎవరైతే ఎవరు మీరు? మేము ఆ పిచ్చాస్ మంత్రి నుంచి వచ్చామండి. ఆ పేషెంట్ నేను పారిపోయి వచ్చానండి. ఇంకా నువ్వెందుకయ్య ఇక్కడ? ఏమిటే ఈరోజు రాత్రి హోటల్ సర్గంలో అపూర్వ నాట్య ప్రదర్శన. మిస్ జయ, మిస్ సుజా మీ ఆనందం కోసం ఆడతారు, పాడతారు. నా ప్రేమను మంత్ర కలిపావు, నా ఆశలను మసి చేశావు, నా కళ్ళన్నీ కూలదూశావు. పొంగే ఆవేదనతో, కారే కన్నీటితో, పగిలిన గుండెతో, రగిలే హృదయంతో నేను ఇలా జీవితంలా కావటానికి కారణమైన నువ్వు. చక్కగా పెళ్లి చేసుకుని ఉంటామనుకున్నాను, చల్లగా కాపురం చేస్తూ ఉంటామనుకున్నాను. కానీ సిగ్గు, లజ్జ, మౌనం, అభిమానం వదిలేసి పది మందిలోనూ నువ్వు నా తైతకెళ్ళాడతామనుకోలేదు. నన్ను మోసం చేసి నువ్వు వెంతకెలా మారావో నేను ఒకటి అంటే చెప్పిస్తాను. నువ్వు ద్వారానే తెలుసుకుంటాను.